శ్రీశైలంలో ఇంటికాడ ఉండి ఉండి బోర్ కొడుతుంది. మూడు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళా, అందుకని చెప్పేసి కింద డ్యామ్ కింద లింగాలగట్టు అని ఒక ఊరుంది. ఆ లింగాలగట్టులో మంచి చేపలు దొరుకుతాయన్నమాట. అక్కడ చేపలు తీసుకుని తినేసి అలా సరదాగా ఎంజాయ్ చేసి వద్దామని. మొత్తానికైతే బయలుదేరినాం. నా రైడ్ మొత్తం బిస్కెట్ అయిపోయింది. బిస్కెట్ బిస్కెట్టే మామూలుగా. అసలు యాక్చువల్గా లోనావాలో వెళ్దాం అనుకున్నా. అసలు యాక్చువల్గా ఈరోజు బయలుదేరాల్సింది. ప్రాబ్లం ఏంటంటే అక్కడ నైట్ కర్ఫ్యూ అనమాట. కోవిడ్ కేసులు ఎక్కువ పెరుగుతున్నాయని చెప్పేసి లాక్డౌన్, నైట్ లాక్డౌన్ అనమాట అక్కడ. మళ్ళీ పొరపాటును మనం వెళ్ళామనుకోండి, ఒకవేళ డే కూడా లాక్డౌన్ చేస్తే మళ్ళీ 15 రోజులు ఇరుక్కుపోవాల్సి వచ్చింది అక్కడే. లాస్ట్ టైం తిరుపతి రైడు కూడా అలాగే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైడ్ కూడా ఇలాగ క్యాన్సిల్ అయిపోయింది. మస్తు బాధ అనిపిస్తుంది అంతా రెడీ చేసుకుని బయలుదేరే టైంలో. కరెక్ట్గా నిన్న అనౌన్స్మెంట్ చేశాడు అనమాట న్యూస్లో, మహారాష్ట్ర లాక్డౌన్ అని. గోవాన ట్రై చేద్దాం అనుకున్నాం, మేబీ అది ఇంకా తెలియదు. ఈరోజు ఈవినింగ్ అన్న ప్లాన్ చేసుకుని బయలుదేరాలి. మా పరిస్థితి అలా అయిందంటే, అనుకున్నది ఒకటి అయింది ఒకటి, బోల్తా పడ్డాముల్లే బుల్ బుల్ పిట్ట. అదే పరిస్థితి మాకు ఈరోజు. ఒకవేళ ప్రోగ్రామ్ కానీ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఇంకే చేసేది ఏం లేదు. రేపు ఇంకొక చోటకి వెళ్తాను నేను. లోనావాలా వెళ్ళేటప్పటికి శ్రీశైలం నుంచి 866 కిలోమీటర్లు ఉంది. మేమేమని ప్లాన్ చేసుకున్నామంటే, ఇక్కడ ఆఫ్టర్నూన్ బయలుదేరిపోయి, ఇక్కడ నేను శ్రీశైలం నుంచి మార్నింగ్ బయలుదేరిపోయాను అనుకోండి, 9 గంటలకల్లా బయలుదేరిపోతే హైదరాబాద్ వెళ్ళేటప్పటికి 2:30-3 అయ్యిద్ది. అక్కడ నుంచి ఇంకా కంటిన్యూస్గా లోనావాలా వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాం. తర్వాత రోజు మార్నింగ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. కానీ ఫ్లాష్ న్యూస్ ఏమైనా ఏమొచ్చిందంటే, నైట్ 11 to 6 వరకు లాక్డౌన్ అని చెప్పేసి. అంటే లాక్డౌన్ అంటే ఇంకా కర్ఫ్యూ అనమాట. రోడ్ల మీద ఏ వెహికల్స్ని కనిపించినాయి అదే తిరగనివ్వరు మార్నింగ్ 6 వరకు. అంటే అంతవరకు ఓకే, ప్లాన్ బాగానే ఉంది. ఓకే, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 కల్లా బయలుదేరిపోతే ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం లోనావాలా. బట్ ఇంకో టెన్షన్ ఒకటి ఉంది, ఒకవేళ పొరపాటున వీళ్ళు కనుక సడన్గా డే కూడా లాక్డౌన్ చేస్తారనుకోండి, 15 రోజులు అయిపోయినట్టే మన పని, చక్క పని చేసుకోవాల్సింది అడుగుచ్చుని. ఇంకా లింగాల గట్టుకు వెళ్ళి ఒక మంచి చేప చూసుకుని, మంచి ఫిష్ చూసి దాన్ని ఫ్రై చేయించుకుని, అక్కడే కింద కృష్ణానది ఒడ్డున పాతాళగంగలో తినేసి వద్దామని. ఇక్కడ నుంచి క్లచ్లో వెళ్ళిపోయింది చూడండి ఒకసారి, 746.9 కదా, 747 అనుకోండి. క్లచ్చే పట్టుకున్నాను అసలు, యాక్సిలేటర్ కూడా అదే చిన్నగా వెళ్ళిపోతూ ఉండిద్ది. ఒక 5 కిలోమీటర్స్ వరకు ఈజీగా వెళ్ళిపోయింది. శ్రీశైలం డ్యామ్ ఘాట్ సెక్షన్లో పెద్ద పనేం లేదుగా, ప్రశాంతంగా వెళ్దాం. చాలామంది ఏం చేస్తారంటే, కొన్ని బండ్లు కీల్స్ ఇచ్చి ఉండదు అనమాట ఆప్షన్, పాత బండ్లకి. వాళ్ళు ఏం చేస్తారంటే కీ ఆఫ్ చేస్తారు, కీ ఆఫ్ చేస్తారనమాట. ఒకసారి ఏమి కీ ఆఫ్ చేయడం వల్ల ఏమైందంటే, పడ్డం వస్తాను అనుకో సడన్ ఇట్లా హార్న్ కొట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అప్పుడు. కాబట్టి ఇంజన్ స్టార్ట్లోనే పెట్టుకోండి, జస్ట్ క్లచ్ పట్టుకోండి అంతే చాలు, రన్నింగ్లోనే పెట్టేసి. ఇంక మా బండ్లు అంటారా, ఇంజన్ ఆఫ్ చేసాను అనుకో ఏబిఎస్ పనిచేయదు, ఇంజన్ ఆన్లోనే ఉండాలి, రన్నింగ్లోనే ఉండాలి. రన్నింగ్లో ఉంటేనే ఏబిఎస్ పనిచేసిద్ది. మనకి శ్రీశైలం దగ్గర నుంచి ఒక రఫ్ ఒక 24 బిలోనే వచ్చింది, 24 కిలోమీటర్స్ ఉండిద్దేమో అంతే. 50 వేసుకోండి అప్ అండ్ డౌను. మంచిగా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి బాగా, అంటే ఎర్లీ మార్నింగ్ బాగా ఉంటాయి. ఇప్పుడు 1:30 అయింది, ఇప్పుడు ఏముంటాయో తెలీదు. సడన్గా ఏదో ఒకటి అయితే వీడియో పోస్ట్ చేయాలి కదా యూట్యూబ్లో అని చెప్పేసి
అసలు ఖాళీగా ఉన్నాయి రోడ్లు, శ్రీశైలం రోడ్లు అయితే. ఇప్పుడు మన లాస్ట్ కార్తీక మాసం అయిపోయి ఒక 5 డేస్ అవుతుందేమో, ఖాళీగా ఉన్నాయి రోడ్లు. టర్నింగ్లు ఇసుకుంది, ఇసుక లాంటి మట్టి అది, ఓర్ని జారింది. ఇప్పటికి 2 కిలోమీటర్లు వచ్చాం క్లచ్లో. కరెక్ట్ టర్నింగ్ తీసుకుంది. ఇప్పటికి 3 కిలోమీటర్స్ వచ్చాం. రఫ్గా 1 కిలోమీటర్ ఈజీ పోయిద్ది. డ్రోన్ ఉన్నట్టయితే చాలా బాగుండేది. మన దగ్గర డ్రోన్ లేదుగా. చేపలు తీసుకుంటున్నాం. ఇవన్నీ ఎండి చేపలు. చూడండి వాసన కంపు పడుతుంది. ఎండి చేపలు కదండి మనం తినేది, మామూలు ఫిష్లే. ఎంత అంట ఒక కేజీ? ఎర్లీ మార్నింగ్ వచ్చినాయి అంటే. ఇప్పుడు కేజీ తీసుకున్నాం, కేజీన్నర తీసుకున్నాం. కేజీన్నర తీసుకున్నావులే, కేజీన్నర తీయండి. వీళ్ళే కర్రీ చేసిస్తారా? ఫ్రైకే ఫ్రైకే మనం మళ్ళీ ఫ్రై బయట చేయించుకోవాలిగా. వీళ్ళు చేస్తారా? ఇంకా బండి ఆడవుతాను పెట్టాలి ఇంకా పార్కింగ్లో, అక్కడ పెడదాం. ఫైనల్లీ ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా రెడీగా ఉన్నాం తినడానికి. కానీ సన్లైట్ పడుతుంది ఏమో అనుకో మాకండి ఎదురుగా. ఇంకా బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇది ఎలా ఉండేది డ్యాము. మంచి ప్లేస్కే వచ్చామని చెప్పాలి. అది శ్రీశైలం డ్యామ్ మనకు కనిపిస్తుంది కదా అది. ఇంకా ఫిష్ ఫ్రై దగ్గరికి వెళ్ళిపోదామా? ఇంకా ఫిష్ పీస్ అయితే అద్దరిపోయింది. మామూలు చాలా చాలా బాగుంది ఫిష్ పీస్. శ్రీశైలం డ్యామ్ పక్కన కూర్చొని, శ్రీశైలం డ్యామ్ పక్కన కూర్చొని ప్రశాంతంగా ఫిష్ పీసెస్ తింటున్నాం. అద్దరిపోయింది లొకేషన్ అయితే. కానీ సన్లైట్ మనకి ఎదురుగా ఉండడం వల్ల మనకి డ్యామ్ కనిపించట్లేదు. ఎర్లీ మార్నింగ్ అయితే పిచ్చ పిచ్చగా ఉండేది లొకేషన్. చూడండి వ్యూ అయితే మామూలు లేదు, అద్దరిపోయింది. ఫైనల్గా అయితే అయిపోయింది, చేపలు తినేసినాం. ఇలా లాగిచ్చేద్దాం. బాయ్ బాయ్ సియో. ఫిష్ అయితే కేజీన్నర తీసుకున్నామండి. కేజీన్నర వచ్చేటప్పటికి 200 రూపీస్ తీసుకున్నాడు. యాక్చువల్గా 240 అన్నాడు. కానీ కొంచెం బేరం ఆడి 200కి తీసుకున్నాం. ఇంకా ఫ్రై చేయించినందుకు 150 రూపీస్ తీసుకున్నాడు. అరౌండ్ 350 రూపీస్కి అయిపోయింది మొత్తం. ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాం. ఇంకా డ్యామ్ వ్యూ పాయింట్లో కూర్చున్నాం, ప్రశాంతంగా తినేసినాం. బయటికి రాక చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి ఇలా ఈ ప్లాన్ చేసామన్నమాట. అంతే చూసినా చూసినా రాంగ్ ఫుల్ రైట్ సైడ్లో కట్ చేసినాడు బండి. అదే అదే చూడండి చూడండి, ఫుల్ రైట్లో కట్ చేసాడు బండి. ఇట్స్ చాలా డేంజర్. మనకు విజిబిలిటీ ఉంటేనే కట్ చేయాలి. అదిగో సడన్గా వచ్చింది సర్కారు, లేకపోతే కటింగే చేయకూడదు. ఇలాంటప్పుడు నువ్వు ఎంతనే లేకపోవచ్చు, ప్రాబ్లం ఉండదు.